ముల్లంగి ఆకులతోటి మంచి పులుసు కూర అండి. ఇది మనం చెప్తే తప్ప నమ్మరు ఎవరు కూడా. ఇది ముల్లంగి ఆకులతో చేసామంటే కూడా నిజంగానా అని అడుగుతారనమాట. అంత టేస్టీగా ఉంటుంది, అంత బాగుంటుంది. ముల్లంగి ఆకులు స్వతహాగా దాని వాసన చాలా ఘాటుగా ఉంటుంది. ఆ ఘాటు వాసన లేకుండా మనం కూర ఎలా చేయాలనేది చూద్దాం. కొంచెం పసరు వాసన వగరు కూడా ఉంటుంది, అవేమీ ఉండవండి అస్సలు. ఇది నిజంగా మీరు మమ్మల్ని నమ్మి చెయ్యండి, మీకు ఎంత టేస్టీగా ఉంటుందో మీకే అర్థం అవుతుంది. ఇలా లేత ఆకులు అస్సలు స్టెమ్ అనేది ఉంచొద్దండి, తొందరగా ఉడకదు. స్టెమ్ ఉండటం వల్ల ఇలా గోంగూర ఒక రెండు గుప్పిళ్ళ గోంగూర, రెండు టమాటాలు, ఒక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ వేస్తే ఎందుకు బాగుండదండి కూర? చాలా బాగుంటుంది చూడండి ఎలా చేస్తామో. అది ఆకు మంచిది కూడా హెల్త్కి కూడా. ఇలా ట్రై చేయండి, అస్సలు ముల్లంగి వాసన అనేది లేకుండా చాలా టేస్టీగా వస్తుంది. కొంచెం మెంతులు, జీలకర్ర, కొంచెమే ఆయిల్, చూసారు కదా ఉల్లిపాయలు. ఈ మెంతులు వేయటం వల్ల ఏంటంటే రుచికి రుచి వస్తుంది, ఆ వాసనలన్నింటినీ కూడా చంపేస్తుంది. అది చక్కగా ఉంటుంది కూర కూడా. ఇలా వేగిపోయిన తర్వాత బాగా వేగవసరం లేదు ఉల్లిపాయ. ఇప్పుడు రెండు టమాటాలు, ఈ పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉప్పు, పసుపు, కారం. పచ్చిమిరపకాయలు ఎక్కువ వేస్తే కారం తగ్గించండి, లేదా కారం ఎక్కువ వేసుకుని పచ్చిమిరపకాయలు తగ్గించుకోండి, మీ ఇష్టం. అది మీ రుచిని బట్టి వేసుకోండి. ఇది కొంచెం సన్నసగ మీద మగ్గనివ్వండి, ఎందుకంటే నూనె తక్కువ ఉంది కదా. అది టమాటా పచ్చి వాసన పోయే వరకు మగ్గితే కూర మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు సన్నగా తరిగిన ముల్లంగి ఆకులు బాగా సన్నగా తరగండి, ఎందుకంటే ఈ కూర ఉడకటం కొంచెం బాగా లేట్ అవుతుంది. ముల్లంగి ఆకు గోంగూరే తొందరగా మెత్తబడిపోద్దండి. ఒక రెండు గుప్పిళ్ళు ముల్లంగి ఆకు కూర వేసాము, రెండు గుప్పిళ్ళు గోంగూర, పుల్లటి గోంగూర. అది ఈ స్టెమ్ మాత్రం అసలు ఉంచొద్దండి, ఉడకదు. సన్నగా అవన్నీ కాడలు తీసేసేయండి ముల్లంగి ఆకు. ఇలా కొంచెం మగ్గేటప్పుడు చూడండి చాలా తక్కువే అయ్యింది. ఇది మొత్తం ఇలా కలిపేసేసుకుని మధ్య మధ్యలో కలుపుతా మూత పెట్టేసుకుంటే సన్నసగన మగ్గుతుంది. లేదంటే కుక్కర్లో రెండు విజిల్లు రానిచ్చేయండి, లేకపోతే ఒక విజిల్ రానిచ్చినా ఉడికిపోతుంది. అది మీ ఇష్టం, మీ ఓపిక. ఇప్పుడు దీనిలో మనం ఉప్పు కారం చూసుకుని కొంచెం నీళ్ళు వేద్దాం, ఎందుకంటే గుజ్జు గుజ్జుగా రావాలి, కొంచెంసేపు ఉడకాలి. ఆకు కొంచెం టైం పడుతుందండి ముల్లంగి ఆకు ఉడకటం. చూసారా మొత్తం ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక్కసారి మ్యాషర్తో కానీ పప్పు గుత్తితో కానీ చక్కగా మెత్తగా మెదిపితే కూర చాలా టేస్టీగా గుజ్జు గుజ్జుగా బాగుంటుంది కలుపుకోవడానికి. పుల్ల పుల్లగా మంచి పులుసు కూర ఇది, చపాతీలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు అసలైన ప్రధానమైంది పోపు. ఈ పోపు కూడా కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాలి. నూనె, నెయ్యి రెండు వేస్తాను, లేదా మొత్తం నెయ్యి వేసుకోండి. వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ వేస్తే బాగుంటుంది కూరకి, లేదా వెల్లుల్లిపాయలు మానేసి ఇంక వేసుకోండి, అది మీ ఇష్టం. ఇవన్నీ బాగా వేగిపోయిన తర్వాత ఎండుమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ వేసేసి బాగా వేగిన తర్వాత అంతే పోపు వేసేయటం. యూట్యూబ్లో పెట్టే కూరలన్నీ సరిగ్గా ఉండవు అనేది చాలామంది అనుకుంటారు. మేమన్నీ చేసి ప్రయోగం చేసి మేము తిన్న తర్వాతే పెడతామండి. నిజంగా ట్రై చేయండి. ఈ కూర గురించి మాత్రం రుచి చూసి కామెంట్స్ పెట్టండి. చాలా హెల్దీ కూడా.